బీఫోర్ నేషనల్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న డీజే కాన్సర్ట్ విత్ లైవ్ మ్యూజిక్. టికెట్స్ కోసం సంప్రదించండి 7330644141. చాలా మంది చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు గారిని చూసిన వాళ్ళు ఎన్టీఆర్ గారు మోర్ ఎమోషనల్ గా ఉంటారు. ఎమోషనల్ డెఫినెట్ గా ఎమోషనల్ క్రమశిక్షణకి మారుపేరు అయినా ఎన్టీఆర్ గారు రాజకీయ నాయకుడిగా ఆయన మనస్తత్వం కానీ ఆయన ఇది కానీ యాక్చువల్గా అంత సెట్ అయ్యేది కాదు ఆయనకి. అంటే మామూలుగా రాజకీయ నాయకుడు అంటే మనసులో ఊడి పెట్టుకొని పైకోటి మాట్లాడే సిస్టమ్లు చాలామందిలో ఉంటాయి. ఆయన రామారావు మనసులో ఏమనుకున్నాడు అది బయటికి కక్కేస్తాడు అప్పటికప్పుడే. లోపల ఒకటి బయట ఒకటి పెట్టి మాట్లాడటం ఆయనకి చేత కాదు. తను చెప్పదలుచుకున్న నిష్కర్షగా చెప్తారు, చేయదలుచుకున్న నిష్కర్షగా చేస్తాడు. మరి ఇన్నేళ్ళు చేసినా ఎక్కడ అవినీతి అనే దానికి స్థానం లేదు. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఈ తప్పు చేశాడని ఒక్కడు చెప్పానండి ఎవరినైనా? నోబడి. అలాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి. మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ అంటే మనకి ఎంత డిమాండ్ ఉంటుంది? అందరూ వచ్చి ఏమన్నా నాకు ఈ పని చేసి పెట్టాడు సార్ మీ నాన్నగారికి చెప్పి ఇది మీకు ఎంత ఇస్తానండి అని అంటే వీళ్ళు వెళ్ళటం ఆ ఫైల్ పూసుకొని వెళ్ళి నాన్నగారి దగ్గరికి ఇదంటే చేసి పెట్టండి నా దగ్గరికి వచ్చాడు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పచ్చు. ఏ రోజున వీళ్ళు ఎవరు కూడా సెక్రటేరియట్కి వెళ్ళినట్టు కానీ పలానా రికమెండేషన్ చేసినట్టు కానీ ఎక్కడ మాకు ఇంటి మాకు ఇంటర్నల్గా ఉన్నాడు మాకు కూడా తెలియదు ఎప్పుడు. సార్ ఎన్టీఆర్ గారు సీఎం అయిన వెంటనే పిల్లల్ని పిలిచి చాలా ఎప్పుడు అక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చారట కదండి. మీరు ఏదో అని చెప్పి మీరు వస్తారేమో రావద్దు, ఎందుకంటే నేను రికమెండేషన్లు వీటికి అన్నిటికీ దూరం, నేను అది మీరు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా వద్దు అని చెప్పి అట్లా చెప్పారు తప్ప వార్నింగ్ అదే అదే వార్నింగ్ మీన్స్ ఐ మీన్ కొంచెం గట్టిగా చెప్పారు పిల్లలకి ఆయన పిల్లలకి అది 100కి 100 రూపాయలు పాటించారు. మరి బాలకృష్ణ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇన్నేళ్ళబెట్టున్నాడు, ఎక్కడ ఇంత అవినీతి అనేది లేదు. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఏ స్టేజ్కి డెవలప్ చేశాడండి? ఇప్పుడు సినిమా యాక్టర్ అయ్యి ఉండి సినిమా లేదప్పుడు ఇతనికి డాక్టర్ ఏంటి, ఎవరన్నా డాక్టర్ ఉండాలి కానీ చైర్మన్గా అన్నారు. అక్కడ ఎట్లాంటి చోట ఉండాల్సింది చైర్మన్లను ఇది అంటే డాక్టర్లు అక్కర్లా, అడ్మినిస్ట్రేటర్ కావాలి అక్కడ. ఆ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేశాడు. బోల్డంత ఫండ్ రైజ్ చేశాడు, వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఫండ్ రైజింగ్ పార్టీలు పెట్టి ఆ ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి చాలా బాగా డెవలప్ చేశాడు క్యాన్సర్ హాస్పిటల్. అంటే ఎన్టీఆర్ గారు అంత సిస్టమేటిక్గా ఉండేవారు. సో చంద్రబాబు గారిది అంత ఒక విజనరీ థింగ్. హైదరాబాదు ఒక అద్భుతమైన నగరం అవ్వడం వెనుక చంద్రబాబు గారు కృషి ఉందని చాలామంది అంటూ ఉంటారు. ప్రతిపక్షాలు లేకపోతే అప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల పరంగా లేదు ఆయనదేం లేదు వేరే వాళ్ళంతా చేసిన దాన్ని ఇదే పాలసీ పరంగా మెయింటైన్ చేశారు తప్ప ఇంకేం లేదు అని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు అంటే ఒక సైబరాబాద్ అనేది తయారవడం కోసం? ఐటీ అనేది ఒక రంగం ఉంది, రాబోయే రోజుల్లో ఈ ఐటీ పెద్ద ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, బోల్డంత మందిని ఎంప్లాయ్మెంట్ చేస్తుందనే విషయం చాలా స్టేట్లోని చీఫ్ మినిస్టర్లకు కూడా తెలియదు. ఆ టైంలో ఈయన రికగ్నైజ్ చేసి దాని గురించి అమెరికా వెళ్ళి ఓ ఫైల్ లాగా తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయి మీరు రండి హైదరాబాద్లో రండి మీరు ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టండి మీకు ఏం కావాలంటే సైలం కావాలన్నా ఏం కావాలన్నా వాటర్ కావాలన్నా పవర్ కావాలన్నా ఏం కావాలన్నా చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలాగే బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళాడు. బిల్ గేట్స్ దగ్గరికి ఇంటర్వ్యూ దొరకదు అసలు. ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి ఇప్పుడు, అంటే నేను ఈ పని మీదే వచ్చానండి కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం, హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని మీరు చేసుకొని వెళ్ళండి అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైం కరెక్ట్గా ఆ టైంకి పిలిచారు ఈయన. ఈయన వెళ్ళిన తర్వాత చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఏ పని మీద వచ్చారండి, అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఇవి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు ఇంత కెపాసిటీ ఉన్నాళ్ళు ఇంత కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా చేస్తాం అని 2 అవర్స్ చెప్పాడండి ఆయన. హాఫ్ అన్ అవర్ ది 2 అవర్స్ 2 అవర్స్ అయిపోయింది ఆయన లేవలేదు. ఈ మధ్య మధ్యలో ఆయనకి ఏమో ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్లు వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని నేను భారతదేశంలో భారతదేశమే కాదు అప్పుడు అమెరికాలో తప్ప ఎక్కడ బ్రాంచ్లు లేవు, నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచి ఇండియాలోనే పెడతాను మీరు చెప్పారు కాబట్టి అది కూడా నేను హైదరాబాద్లోనే పెడతాను అని మాట ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని
మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవడు కాడు వచ్చేసాడు, మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా. మరి సైబరాబాద్ అని పెట్టింది దానికి అనుసరి, ఇక్కడ సైబరాబాద్ అని అప్పుడు ఏరియా అంతా ఖాళీ, కొండల గుట్టలు ఉండేది కదండి, కొండల గుట్ల కాదు, ఒక ఓ బస్తా ఒడ్లు కానీ, ఓ బస్తా గోధుమలు కానీ, లేకపోతే ఓ బస్తా జొన్నలు కానీ పండం, అలాంటి దాంట్లో ఎంత ఈ ఏరియాలు చేస్తే ఇవాళ సస్యశ్యామలం అయిపోయింది బ్రహ్మాండంగా. సో క్రేట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు.